హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హలో స్పోర్ట్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఆర్సీబీ ఎవరెవరు రిటైన్ చేసుకున్నారు అండ్ ఎవరెవరు రిలీజ్ చేశారు అనేది క్లియర్గా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. బట్ అంతకన్నా ముందు మరి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ గైస్, మీకు కనుక ఫ్రీ క్రికెట్ ప్రొడక్షన్స్ కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి జాయిన్ అవుతామండి. సో లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో ఫ్రెండ్స్, మనకి ఆర్సీబీ కొత్త మేనేజ్మెంట్ అవడం జరిగింది. ఎందుకంటే గత సంవత్సరం మనకు ఆర్సీబీ ప్లేయర్స్కి క్వాలిఫై కాలేదు కాబట్టి ఆర్సీబీ మేనేజ్మెంట్ మైక్ ఎసన్ అండ్ అలాగే మనకి సంజయ్ బంగర్ ఇద్దరిని రిమూవ్ చేసి కొత్తగా మనకైతే యాండీ ఫ్లవర్ అయితే పిక్ చేయడం జరిగింది. యాండీ ఫ్లవర్ వన్ ఆఫ్ ద గోట్ కోచ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆడిన ప్రతి లీగ్లో తన టీంని విన్ చేపిస్తూ ఉన్నాడు. ఈవెన్ ఎల్ఏజీతో కూడా మనకైతే లాస్ట్ టైం ఎల్ఏజీ కోచ్గా ఉండేది, వాళ్ళు కూడా 2 times ఎలిమినేటర్ దాకా తీసుకొచ్చాడు కాబట్టి మంచి కోచ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆర్సీబీ తీసుకురావడం జరిగింది కాబట్టి యాండీ ఫ్లవర్ కొత్త కోచ్ కాబట్టి 100% కొత్త ప్లేయర్స్ టీంలోకి తీసుకునే ప్రయత్నం చేస్తాడు కాబట్టి పాత ప్లేయర్స్ని అయితే రిలీజ్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి అందుకే మనకి ఆర్సీబీ నుంచి చాలా ఎక్కువ రిలీజెస్ అయితే జరిగాయి. సో ఎవరెవరైనా చూసుకున్నట్టయితే, సో ముఖ్యంగా అందరినీ సర్ప్రైజ్ చేసేది ఏంటంటే మనకి వనిందు వసారంగా రిలీజ్ అయ్యాడు. సో వనిందు వసారంగాని ఈ ఒక్క సంవత్సరం ఉంచుకొని నెక్స్ట్ మెగా ఆప్షన్ రిలీజ్ చేస్తారనుకుంటే ఈ సంవత్సరమే వనిందు వసారంగా రిలీజ్ చేశారు. అండ్ హర్షల్ పటేల్ అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్నారు, హర్షల్ పటేల్ రిలీజ్ అయ్యాడు. హ్యాజిల్వుడ్, సో హ్యాజిల్వుడ్ రిలీజ్ అవుతాడని ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు. 100% హ్యాజిల్వుడ్ మనకి రిటైన్ అవుతాడు అనుకున్నారు, కానీ నేను మాత్రం హ్యాజిల్వుడ్ రిలీజ్ అవుతాడని గత వీడియోలో చెప్పాను. సో మళ్ళీ హ్యాజిల్వుడ్ అయితే రిలీజ్ అయితే అయ్యాడు. సో నెక్స్ట్ ఫిన్ అలన్ కూడా రిలీజ్ అయ్యాడు. బట్ ఫిన్ అలన్ని 2 సంవత్సరాలు తీసుకొని ఒక్క మ్యాచ్ కూడా ఆడిపోయకుండా బెంచ్ మీద పెట్టి ఇక రిలీజ్ చేయడం తప్పు. కానీ టీం ప్రయోజనాల కోసం చూసుకుంటే ఫిన్ అలన్ రిలీజ్ చేయడమే బెటర్. అండ్ నెక్స్ట్ మిషెల్ బ్రేస్వెల్ మనకి రిప్లేస్మెంట్గా వచ్చాడు కాబట్టి బ్రేస్వెల్ని కూడా రిలీజ్ చేశారు. అండ్ డేవిడ్ విల్లీ, సో నాకు ఇది కొంచెం సర్ప్రైజింగ్ అనిపించింది. ఎందుకంటే 2 crores బ్రేస్ ప్రైస్లో లెఫ్ట్ ఆర్మ్ మనకి పవర్ ప్లేలో బౌలింగ్ వేస్తాడు అండ్ అలాగే బ్యాటింగ్ కూడా చేస్తాడు కాబట్టి అలాంటి ప్లేయర్ని 2 crores వచ్చినప్పుడు రిటర్న్ చేసుకోవాలి. అలాంటిది రిలీజ్ చేస్తే చాలా ఇబ్బంది అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వాన్ పార్నల్ రిలీజ్ చేస్తాడనుకున్నాం, రిలీజ్ అయ్యాడు. అండ్ సోను యాదవ్ ఆల్రౌండర్ మనకి రిలీజ్ అయ్యాడు. అండ్ అవినాష్ సింగ్ మనకి జమ్ము ఒక మరో ఉమ్రాన్ మాలిక్ అవుతాడు అనుకుంటే అలా కాకుండా అవినాష్ సింగ్ అయితే రిలీజ్ చేసింది బెంగళూరు. అండ్ తర్వాత సిద్ధార్థ్ కోల్ కూడా ఛాన్సెస్ అయితే ఎక్కువ అయ్యలేదు టీంలో. అండ్ కేదార్ జాదవ్, సో వీళ్ళైతే మనకైతే రిలీజ్ ప్లేయర్స్. రిటైన్ ప్లేయర్స్ చూసుకున్నట్టయితే ఫ్యాబ్ డూప్లెసిస్, కెప్టెన్ గ్లెన్ మ్యాక్స్వెల్, విరాట్ కోహ్లీ, రజిత్ పట్టిదార్, అనుజ్ రావత్. సో అనుజ్ రావత్ని కూడా రిటైన్ చేసుకున్నారు, దినేష్ కార్తిక్ కూడా రిటైన్ చేసుకున్నారు. అనుజ్ రావత్ అండ్ అలాగే దినేష్ కార్తిక్ వీళ్ళిద్దరు 100% రిలీజ్ అవుతారని అందరూ అనుకున్నారు, కానీ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్స్ ఆక్షన్లో దొరకడం అనేది చాలా కష్టం. అందుకే వీళ్ళిద్దరిని రిటైన్ చేసుకున్నారు. అండ్ ప్రభుదేశాన్ని కూడా రిటైన్ చేసుకున్నారు, విల్ జాక్స్ రిటైన్ చేసుకున్నారు, మహిపాల్ లోమ్రాన్ రిటైన్ చేసుకున్నారు, కరణ్ శర్మ అసలు రిలీజ్ చేయాల్సింది, అసలు పర్ఫామ్ చేయలేదు, అయినా కూడా కరణ్ శర్మని తీసుకోవడం జరిగింది. అండ్ మనోజ్ బండాంగే మనకి మంచి ఆల్రౌండర్ కాబట్టి ఉంచుకున్నారు. మయాంక్ దగ్గర మనకి హైదరాబాద్ నుంచి వచ్చాడు కాబట్టి తీసుకోవడం జరిగింది. అండ్ తర్వాత వైశాంక్ విజయ్ కుమార్, సో ఇతను కూడా రిలీజ్ చేస్తారనుకున్నాం, బట్ కర్ణాటక బాయ్ కాబట్టి ఉంచుకున్నారు. ఆకాశ్దీప్ కూడా రిలీజ్ అవుతారనుకున్నాం, కానీ ఇతను కూడా రిటైన్ చేసుకోవడం జరిగింది. మహమ్మద్ సిరాజ్ 100% రిటైన్ అవుతాడు. అండ్ నెక్స్ట్ రిషి టోప్లీ ఇంజూర్డ్ ప్రోన్ ఉంటాడు, కానీ చాలా మంచి ప్లేయర్ మనకి కాబట్టి అందుకే రిలీజ్ చేయకుండా రిటైన్ చేసుకున్నారు. అండ్ తర్వాత హిమాన్షు శర్మ మనకి కొత్త లెగ్ స్పిన్నర్. సో మనకి గత సంవత్సరం లాస్ట్ మ్యాచ్ జీటీ మ్యాచ్ ఆడాడు, పెద్దగా పర్ఫామ్ చేయలేదు, కానీ ఫ్యూచర్లో ఛాన్సెస్ ఇద్దామని రిటైన్ చేసుకున్నారు. అండ్ తర్వాత రాజన్ కుమార్, సో ఇదని లెఫ్ట్ ఆర్మ్ సీమర్ అనమాట, ఛాన్సెస్ ఇవ్వలేదు అందుకే రిటైన్ చేసుకున్నారు. సో వీళ్ళు మనకి రిలీజ్ ప్లేయర్స్ అండ్ రిటైన్ ప్లేయర్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఆర్సీబీ రిలీజ్ అండ్ రిటైన్ ప్లేయర్స్ లిస్ట్. సో ఫ్రెండ్స్ చాలా ఫాస్ట్గా వీడియో చేయడం వల్ల ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మీరైతే క్షమిస్తారనేది నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ అనాలిసిస్ వీడియో వస్తే కంప్లీట్గా వస్తుంది ఆర్సీబీ మీద, వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.